బాలయ్యకి దిమ్మ తిరిగే కౌంటర్లు ఇచ్చిన అకినేని నాగచైతన్య, అకినేని అఖిల్. వైరల్ అవుతున్న ట్వీట్స్. ఇటీవల జరిగిన వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ అదుపు తప్పి మాట్లాడిన కొన్ని మాటలు పెద్ద వివాదాలకు దారితీశాయి. అకినేని తొక్కినేని అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై అకినేని ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్స్ కూడా చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అకినేని నాగేశ్వరరావు గారి వర్ధంతి రోజున ఇలా మాట్లాడడం బాలకృష్ణ కుసంస్కారానికి నిదర్శనం అంటూ బాలయ్యపై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అన్స్టాపబుల్ షోతోనూ తాను ఎంతో సౌమ్యుడని, అందరితో స్నేహపూర్వక వాతావరణంలో ఉంటానని బాలయ్య చేసిందంతా నటనే అని అంటున్నారు. తెలుగు కళామ తల్లికి రెండు కళల్లో ఒకరైన నాగేశ్వరరావు గారిని, ఆయన కుటుంబాన్ని ఇంతల నలుగురిలో అవమానించడాన్ని ఏమాత్రం సహించబోమని తక్షణమే బాలకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేము తలపట్టే కార్యక్రమాలకు బాలయ్య చాలా బాధపడాల్సి వస్తుందని అకినేని ఫ్యాన్స్ బహిరంగ లేఖ ద్వారా బాలయ్యకి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై నాగేశ్వరరావు మనవళ్లు అకినేని నాగచైతన్య మరియు అకినేని అఖిల్ తమదైన శైలిలో సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో వాళ్లు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. నందమూరి తారక రామారావు, అకినేని నాగేశ్వరరావు మరియు ఎస్వి రంగారావు తెలుగు సినీ పరిశ్రమకి గర్వకారణం లాంటి వాళ్లు, తెలుగు కళామతలకి ముద్దుబిడ్డలు. అలాంటి వాళ్ళని అగౌరవపరచడం, మనల్ని మనం కించపరుచుకోవడమే అంటూ ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కానీ అకినేని నాగార్జున మాత్రం బాలయ్య వ్యాఖ్యలపై ఇంకా స్పందించలేదు. ఆయన రియాక్షన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రోజు రోజుకి సీరియస్ గా మారుతున్న ఈ వివాదానికి బాలయ్య క్షమాపణలు చెప్పి ఫుల్ స్టాప్ పెడతారా లేదా అనేది చూడాలి.